ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నూట డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతోంది రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు తమదైన ఓబీసీ జాబితాలో ఏర్పాటు చేసుకునేందుకు ఈ బిల్లు ఉన్న అధికారాన్ని పునరుద్దరిస్తుంది దేశంలో కోవిడ్ నైన్టీన్ రెండవ ఉధృతి సమయంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతానికి మెరుగుపడింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రెండో విడత వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో విడత ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో జూన్ ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది ఈ వ్యాక్సిన్ పేయించుకోవాలని అలాగే ఇతరులకు సహాయపడాలని ఆకాశవాణి యువశోతలను ప్రత్యేకంగా కోరుతున్నాం కోవిడ్ నైన్టీన్ ఇప్పటికీ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్నందువల్ల స్వీయ రక్షణ పాటించండి ఇప్పుడు నూట డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతోంది రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు తమంతటా ఓబీసీ జాబితాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ బిల్లు ఇదివరకు ఉన్న అధికారాన్ని పునరుద్దరిస్తుంది సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ బిల్లును ప్రవేశపెడుతూ రాష్టాలకు ఓబీసీ జాబితా రూపొందించుకునేందుకు ఈ బిల్లు అధికారమిస్తుందని తెలిపారు దేశ సమాఖ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఈ చట్టం దోహదం చేస్తుందని కూడా ఆయన చెప్పారు ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని డాక్టర్ కుమార్ పునరుద్ఘాటించారు కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి బిల్లుపై చర్చ ప్రారంభిస్తూ ఓబీసీల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షం బిల్లును సమర్థిస్తుందని చెప్పారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీల అభ్యున్నతికి ఎల్లప్పుడూ ముందు నిలిచి కృషి చేస్తున్నదని తెలిపారు అనేక రాష్టాలు రిజర్వేషన్ల పరిమితి పెంచాలని కోరుతున్నాయన్నారు తమిళనాడులో దీనిపై జరుగుతున్న ఉద్యమాన్ని ఆయన ఉదాహరించారు బీజేపీకి చెందిన సంఘమిత్ర మౌర్య మాట్లాడుతూ రిజర్వేషన్ను రద్దు చేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నీటి పరీక్షను తీసుకొచ్చిందని ఆరోపించారు నీట్ పరీక్ష ఎన్సీఆర్టీ పాఠ్యాంశాల ఆధారంగా ఉంటుందని పేద పిల్లలు ఈ అంశాలను చదవలేరని ఆమె అన్నారు డీఎంకేకు చెందిన టీఆర్ బాలు రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేయాలని కోరారు టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ బిల్లును సమర్థిస్తూ అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఒక మాధ్యమంగా నిలుస్తుందని అన్నారు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ బీఎస్పీకి చెందిన రీతేష్ పాండే కూడా ఈ బిల్లుకు మద్దతు పలికారు చర్చ పార్లమెంటు ఉభయ సభల్లో పెగాసిస్ గూఢచర్యం వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై గందరగోళం నెలకొంది దీంతో రాజ్యసభ ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్సభ పన్నెండు గంటల వరకు వాయిదా పడ్డాయి రాజ్యసభ మొదట పన్నెండు గంటల వరకు ఆ తర్వాత కాంగ్రెస్ టీఎంసీ వామపక్షం డీఎంకే సభ్యుల గందరగోళం మధ్య మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది రాజ్యసభ తిరిగి నాలుగు గంటలకు సమాపేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యుల ధోరణిలో ఎటువంటి మార్పు లేకుండా వారు యథావిధిగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సభాధ్యక్ష పేదిక వద్దకు పెళ్లి నినాదాలు చేయడంతో సభాధ్యకులు సభను రేపటికి వాయిదా పేశారు దేశంలో కోవిడ్ రెండవ ఉద్దృతి సమయంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కొత్త ఢిల్లీలో ఈరోజు కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ మే ఏడవ తేదీన నమోదైన రోజువారీ కొత్త కేసులు దాదాపు నాలుగు లక్షల పద్నాలుగు వేలని అన్నారు తొమ్మిది రాష్టాల్లోని ముప్పై ఏడు జిల్లాల్లో గత రెండు వారాలుగా రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్నాయని ఈ రాష్టాల్లో కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయని అన్నారు కాగా మన దేశంలో కోవిడ్ క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు కోవిడ్ ముప్పు తప్పించుకునేందుకు మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం కొనసాగించాలని కోవిడ్ నుంచి రక్షణకు అవే తగిన సాధనాలని లవ్ అగర్వాల్ తెలిపారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సింగ్ మాట్లాడుతూ దేశంలో ఎనబై ఆరు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయన్నారు ముప్పై నాలుగు కేసులు ఒక మహారాష్టలోనే నమోదయ్యాయని చెప్పారు అయితే ఈ వేరియంట్ వల్ల కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి ఎక్కువగా లేదని ఆయన స్పష్టం చేశారు దేశవ్యాప్త కోవిడ్ నైన్టీన్ టీకాకరణలో భాగంగా ఇంతవరకు యాబై ఒక్క కోట్ల ఐదు లక్షల టీకాలు పేశారు నిన్న ఒక్కరోజే యాబై నాలుగు లక్షల తొంభై ఒక్క పేలకు పైగా కోవిడ్ టీకా డోసులు పేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గడచిన ఇరవై నాలుగు గంటల్లో నలబై ఒక్క పేలకు పైగా వ్యాధి నుంచి కోలుకోవడంతో జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతానికి మెరుగుపడిందని పేర్కొంది దీంతో దేశవ్యాప్తంగా మూడు కోట్ల పదకొండు లక్షల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నట్లయింది గత ఇరవై నాలుగు గంటల్లో పైగా కొత్త కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాకరణ విస్తరణకు కృషి చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భారత సీరం ఇన్స్టిట్యూట్ ఎస్ఐఐ నిర్ణయించాయి దేశవ్యాప్త టీకాకరణ కార్యక్రమానికి కార్పొరేట్ సామాజిక సేవల్లో భాగంగా బహుమతి రూపంలో వ్యాక్సిన్లు అందించడానికి సీరం ఇన్స్టిట్యూట్ అంగీకరించింది అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారు సంబంధిత విమానయాన సంస్థ ఆధికారిక వెబ్సైట్లో ప్రయాణ చార్జీని స్పష్టంగా తెలుసుకోవాలని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ప్రయాణికులకు సూచించారు కొన్నిసార్లు మెటా సెర్చ్ ఇంజన్లు వాస్తవ ఛార్జీని చూపకుండా మితిమీరిన ఛార్జీలు చూపుతాయని ఒక ద్వారా తెలియచేసింది ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండవ విడత ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజలు తమ నిత్య జీవితంలో పరుగు క్రీడలను అనుసరించడం ద్వారా స్థూలకాయం సోమరితనం ఒత్తిడులు ఇతర వ్యాధులకు దూరంగా ఉండడానికి ఈ రన్ ద్వారా చైతన్యం కలిగిస్తారు కేంద్ర క్రీడా వ్యవహారాలు యువజన శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీడమ్ రన్లో పాల్గొని దీన్ని ప్రజా ఉద్యమంగా చేయాలని మంత్రి కోరారు ఆ శాఖ కార్యదర్శి ఉషా శర్మ ఢిల్లీలో ఈ రోజు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ రోజు కనీసం ముప్పై నిమిషాలైనా శారీరక వ్యాయామాలు చేపట్టే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఏడు వందల నలబై నాలుగు జిల్లాల్లో ముప్పై పేల విద్యా సంస్థల్లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తారు ఏడు కోట్ల యాబై లక్షల మంది యువత పౌరులు ఈ రన్లో పాల్గొంటారని ఆమె తెలిపారు ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో రెండో విడత ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన దేశంలో మహిళలకు సాధికారతను కల్పించి దేశాభివృద్దిలో కీలక భూమిక పోషించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉజ్వల లబ్దిదారులతో ముచ్చటించారు దేశంలో మహిళలు తరతరాలుగా కష్టాలు అనుభవిస్తున్నారని మరుగుదొడ్లు మంచినీరు వంటగ్యాస్ వంటి కనీస సౌకర్యాలు లేక బాధలు పడ్డారని అన్నారు మన ఆడబిడ్డల మౌలిక సమస్యలను పరిష్కరిస్తే వారు దేశాభివృద్దికి తమ వంతు సేవలు అందిస్తారని అందుకే తమ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని చెప్పారు కోవిడ్ సమయంలో కూడా ఈ పథకం నిరుపేదలకు సహాయపడిందని నరేంద్ర మోదీ అన్నారు ముందు నూట డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతోంది దేశంలో కోవిడ్ నైన్టీన్ రెండవ ఉధృతి సమయంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రెండో విడత వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో విడత ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సమాప్తం